సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీసులు జారీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘన. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే మనకి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన తారాస్థాయికి చేరింది. 10వ తరగతి పిల్లలకు పలమనేరు ఎమ్మెల్యే సోమవారం పరీక్ష ప్యాడ్ను కోడ్ అంటే ప్యాడ్స్ని అయితే పంపిణీ చేశారు. చాలామంది విద్యార్థులు వాటితోనే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. దీనిపై తేదప్ప నేతల పలమనేరు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా ఖచ్చితంగా అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చెప్పారు. పరీక్షా కేంద్రాలకు వాటిని అనుమతించరాదని కూడా ఆయన అధికారులకు అయితే ఆదేశించారు. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరి దగ్గర ప్యాడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేకి షోకేజ్ నోటీసులు అయితే ఇచ్చారనమాట. ఎమ్మెల్యేని అయితే వివరణ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. సో మొట్ట ఎన్నికల నోటిఫికేషన్ అంటే మనకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ యాక్షన్ ఎమ్మెల్యే మీద అయితే ఈయన మీద పడ్డదనమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.